ఈరోజు మనము మంచి రుచికరమైన గుమగుమలాడే మేక తలకాయ కూర మరియు కాళ్ల సూపుతో పాటు బ్రెయిన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. మరి ప్రాసెస్ అంతా చూడటానికి ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవిరామ్ 1992. ముందుగా ముక్కల్ని విడివిడిగా గిన్నెల్లో వేసుకొని అండర్ రన్నింగ్ వాటర్ శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కడుక్కోవడం అనేది 3 నుంచి 4 సార్లు చక్కగా కడిగేసుకోవాలి. తలకాయ కూర కాళ్ళ కూర విడివిడిగా వండుతున్నాం కాబట్టి 2 విడివిడి గిన్నెల్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే బ్రెయిన్ కర్రీ కూడా చేస్తున్నాం కాబట్టి బ్రెయిన్ని కొద్దిగా నీళ్లు వేడి చేసి పోసి శుభ్రంగా కడిగేయాలి. అటు తర్వాత కడిగిన ముక్కల్లో కొద్దిగా ముక్కలు మునిగేంత వరకు నీరు పోసి స్టవ్ వెలిగించుకొని 2 గిన్నెల్ని కూడా పెట్టేసుకోవాలి. చిన్న కుక్కర్లో కాళ్ళ ముక్కలు, పెద్ద కుక్కర్లో తలకాయ ముక్కలు పెట్టేసుకొని మూత పెట్టేసి పైన వెయిట్ పెట్టేసి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఓకే, 8 విజిల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా మనం చూద్దాము ముక్క ఉడికిందో లేదో. ఓకే, తలకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. కాళ్ళ ముక్కలు కూడా చూద్దాము ఉడికాయో లేదో. 8 విజిల్స్కి లేదు, ఇంకొద్దిగా ఉడికితే బాగు అనిపిస్తుంది. సో ఇంకో 3 విజిల్స్ కోసం మనము కాళ్ళ ముక్కలు పెడదాం. ఈలోగా తలకాయ ముక్కల్లో ఊరినటువంటి బ్రాత్ని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసుకుందాము. ఎందుకంటే ఈ ముక్కలు ఫస్ట్ నూనెలో మగ్గిన తర్వాత ఉప్పు కారం పట్టాక అప్పుడు ఈ బ్రాత్ యాడ్ చేసుకుందాము కొద్దిగా గ్రేవీ కర్రీ రావడం కోసం. సో స్టవ్ వెలిగించుకొని ఇంకో గిన్నె పెట్టేసుకొని ఇలాగా మనము ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొబ్బరి, ధనియాల పౌడరు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను. ఓకే, గిన్నె వేడెక్కింది కాబట్టి 2 నుంచి 3 పావుల నూనె పోద్దాము. ఇది తలకాయ కూర కోసం కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి 3 పావుల వరకు నూనె పడుతుంది. సో వేగిన కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, సుమారుగా 5 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు 2 ఉల్లిపాయలు తరిగాను. కొద్దిగా కలియ పెట్టేసుకొని పుదీనా మంచి సువాసననిస్తుంది కాబట్టి 3 కర్రీల్లో కూడా పుదీనా వేస్తున్నాను. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. 1-2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. సో అల్లం కొద్దిగా వేగిన తర్వాత పసుపు 1 స్పూను, చక్కగా ముక్కలు వేగిపోతున్నాయి. ఇంకా మనం ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. బ్రాత్ పడకుండా జల్లిగంటితోటి నేను ముక్కలన్నీ కూడా సెపరేట్ చేసి వేస్తున్నాను. ఈ ముక్కలు నూనెలో మగ్గి ఉప్పు కారం పట్టిన తర్వాత మనం కనుక బ్రాత్ పోసుకుంటే కూర మంచి టేస్టీగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి ఇంకా వీటికి ఉప్పు కారం పట్టడమే ఆలస్యం. సో కారము ఈ సైజ్ స్పూన్ అంటే మీడియం సైజ్ స్పూన్తో నిండా 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ధనియాల పొడి. ఎటు తలకాయ కూర గ్రేవీ కర్రీ అనుకుంటున్నాం కాబట్టి 1-2 స్పూన్లు యాడ్ చేసుకుందాము. ఇంకా కొబ్బరిలో కూడా కొద్దిగా ధనియాలు కలిపాను నేను.
ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు వేసుకుందాం. 1-2 స్పూన్స్ చాలు, ఉప్పు సరిపోతుంది. 2.5 స్పూన్స్ పడ్డాయి, సరిపోతుంది. ఇంక మూత పెట్టేసుకొని ఇలా ఒక చింతపండు గుజ్జు రెడీ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇందాక మనం సెపరేట్ చేసి పెట్టాం కదా బ్రాత్, ఆ బ్రాత్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు కారము ముక్కకు బాగా పట్టేసింది, ఇంకా బ్రాత్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ధనియాలు, కొబ్బరి కలిపిన పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి వేయడం మూలాన తలకాయ కూరకు మంచి రుచి వస్తుంది. అలాగే కొన్ని నీళ్ళు కూడా, జార్ నీళ్ళు కూడా వేశాను. చూద్దాము, ఇవి 3 విజిల్స్ అయిపోయాయి కాబట్టి కాళ్ళు ఉడకలేదు. ఓకే, ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉడికినట్టు అనిపిస్తున్నాయి. ఓకే, బ్రాత్ సెపరేట్ చేసుకుందాం వేరే గిన్నెలోకి. ఓకే, ముక్క కరెక్ట్గా ఉడికింది, సో దీన్ని కూడా మనం ఇక పోపేసుకోవచ్చు. ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇవి కాళ్ళు కొన్నే ఉన్నాయి కాబట్టి మనము 1-2 పావులు నూనె, రమారమిగా 2 పావులు వేసాను, నిండా కూడా వేయలేదు, సరిపోతుంది. ఒక 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ 1, 1/2 కప్పు వేగుతున్నప్పుడు పుదీనా వేసేసుకున్నాం, 1/2 కప్పు కలయి పెట్టేసుకొని 1/2 కప్పు కరివేపాకు తీసి పెట్టాం కదా, అది తలకాయ కూర మసాలా తిన్నప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది, అందుకని 4 రెబ్బలు వేసాను. కొత్తిమీర కూడా 1/2 కప్పు వేస్తున్నాను మసాలా తిన్నప్పుడు. ఓకే, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని పసుపు, ఇప్పుడు ముక్కలు వేసేసుకోవచ్చు. ఇక ముక్కలు వేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు కూడా వేసుకుందాము. మనము పోపులో 4 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము నిండా 1 స్పూను, అలాగే మన మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి, ఇది కాళ్ళది సూప్ చేస్తున్నాం కాబట్టి. అలాగే ఉప్పు 1 స్పూన్, నిండా 1 స్పూను. ధనియాల పొడి, ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసుకుందాము. 6-7 మినిట్స్ అలా ఉంచుదాం. ఓకే, మన తలకాయ కూర 80% అయిపోయింది, కొద్దిగా చింతపులుసు కూడా పోద్దాము. చింతపులుసు వేయడం వలన కూరకి ఇంకా అదనంగా టేస్ట్ వస్తుంది. వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, వేసుకొని చూడండి బాగుంటుంది. ఓకే, ఉప్పు కారం దాదాపు ముక్కకు పట్టినట్టు అనిపిస్తున్నాయి, బ్రాత్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, బ్రాత్ యాడ్ చేసుకున్నాక 5 మినిట్స్ బ్రాత్లో ముక్కలు ఉడకనిద్దాము. ఓకే, ఇక కూర 90% కంప్లీటెడ్ కాబట్టి మనము కొత్తిమీర యాడ్ చేసేసాను, అలాగే గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా గరం మసాలా వేస్తున్నామంటే ఫినిషింగ్ టచ్ అన్నమాట.
ఓకే, ఇది కూడా సూపు దాదాపు అయిపోయినట్టే. కొద్దిగా చింతపులుసు ఇందులో కూడా పోసుకుందాం. ఈ సూప్లో కూడా కొద్దిగా పులపులగా ఉంటే బాగుంటుంది. కొత్తిమీర, జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేసి సూప్ మసులుతుంది కాబట్టి ఇక మనము మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి సూప్లో కంపల్సరీ, చాలా టేస్ట్ని ఇస్తుంది. కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు మసులుతున్నప్పుడు వేసి గరం మసాలా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసేసాం. ఓకే, దాదాపు అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి వేయడం. సూప్ కూడా బాగా మసులుతుంది. ఓకే, తలకాయ కూర అయిపోయినట్టే. సో ఇక మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఓకే, లెగ్ సూప్ ఆల్సో రెడీ. సో ఇది కూడా మనం కట్టేసుకుందాం. ఇంకా బ్రెయిన్ కర్రీ మిగిలింది కాబట్టి దానికోసం స్టవ్ వెలిగించుకొని చిన్న పాన్ పెట్టుకుందాం. దీనికి జస్ట్ 1 పావు నూనె సరిపోతుంది. నిండా 1 పావు నూనె చాలు. నూనె కొద్దిగా వేడెక్కాక ఒక 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ మీడియం కంటే కొద్దిగా చిన్న సైజులో, 1 ఉల్లిపాయ చాలు. కొద్దిగా వేగిన తర్వాత ¼ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కలిపేసుకొని పుదీనా వేసేసుకుందాము. కొద్దిగా పసుపు ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం హాట్ వాటర్లో కడిగి పెట్టుకున్న బ్రెయిన్ ఉంది కదా, అది అలాగే వేసేద్దాము. దీన్ని ఏం పీసెస్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది. ఇంకా ఇందులో ఉప్పు 1¾ స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి 3/4 చాలు, చిన్న స్పూన్తో 3/4. అలాగే ఇది కూడా కారం, జస్ట్ ఇది కూడా అంతే 3/4 స్పూను. హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక్కసారి కలిపేసుకుందాము. ఒక్కసారి అలా కలిపేసేసి 5 to 6 మినిట్స్ వదిలేద్దాము. అది కాస్త ఉప్పు కారం పట్టి బ్రెయిన్ చక్కగా పీసెస్ అయిపోతుంది కలుపుతుంటే. చూసారు కదా, పీసెస్ అయిపోయింది. సో ఇంకా అయిపోయినట్టే మనము ఫైనల్గా మిగిలిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాము. గరం మసాలా అలాగే కొత్తిమీర, అంతేనండి. ఏం లేదు, సింపుల్ మన బ్రెయిన్ కర్రీ అయిపోయింది. సో తలకాయ కూర కర్రీలాగా, అంటే కొద్దిగా గ్రేవీలాగా, అదేవిధంగా కాళ్ళ సూపు, బ్రెయిన్ ఫ్రై, 3 కూడా అయిపోయాయి. తినండి, మీరు చేసుకోవాలంటే చేసుకోండి ఈ విధానాన్ని అనుసరించి, లేదా మీ సొంత పద్ధతిలో ఎలా ఉందో నాకు చెప్పండి.